హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకి భారీ రిక్రూట్మెంట్కి అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్టోబర్ 1వ తేదీ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ప్రారంభమవుతాయి. నవంబర్ 15వ తేదీలోపు ఈ యొక్క ప్రక్రియ పూర్తి కూడా ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని అయితే మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. 14,200 ఖాళీలను భర్తీ చేయాలని, ఇందులో వచ్చేసి మనకి పారామెడికల్ మరియు నర్సింగ్ అలాగే ఫార్మసీ మరియు సపోర్టింగ్ స్టాఫ్ అంటే క్లాస్ 4 ఆర్ లేదా లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయమని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న జరిగిన ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో అయితే మనకి నిన్న జరిగిన మీటింగ్లో వారైతే మనకి తెలపడం అయితే జరిగింది. సో దీని గురించి ఫుల్ నోటిఫికేషన్ అనేది ఫుల్ వివరాలు అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో అలాగే మన లేటెస్ట్గా వచ్చిన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్కి సంబంధించి ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి కూడా అయితే వీడియోస్ అయితే చేసాము. ఇంకా చూడాలని అంటే చూసి అప్లై అయితే చేసుకోండి. కేవలం 30 తేదీ వరకు అయితే టైం అవుతుంది. సో అలాగే ఇక మన ఛానల్ మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసి అప్లై అయితే చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్లలో జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనకి ఈరోజు వచ్చిన యొక్క అప్డేట్లకి అయితే ఇప్పుడు మనకి వెళ్దాం. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అనే ఒక మెయిన్ హెడ్డింగ్తో అయితే మనకి ఇక్కడ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ సాక్షి టీవీ నుంచి మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం అయితే తెలిపారని ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ చేపట్టాలని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సో ఇక్కడ మనకి అక్టోబర్ 1వ తేదీ నుంచి మనకి ఈ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది స్టార్ట్ చేయాలని, నవంబర్ 15వ తేదీకల్లా ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలని అయితే ఇక్కడ వరకు చెప్పడం అయితే జరిగింది. సో కోవిడ్ నివారణ నియంత్రణ వ్యాక్సినేషన్తో పాటు వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంపస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం సమీక్ష చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు వివిధ స్థాయిలో ప్రస్తుతంగా ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలను కూడా సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు సిబ్బంది కొరత ఉండకూడదు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రులు నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఉంది, సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్య చూస్తూ ఉన్నాం, ఇకపై దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని, వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందాలి, ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్దేశించడం అయితే జరిగింది. సో ఇందులో మనకి ఈరోజు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి కోవిడ్ నివారణ నియంత్రణ అలాగే వ్యాక్సినేషన్పై సీఎంలకు వివరాలు అందించాలని అధికారులు అయితే చెప్పారు. సో ఇక్కడ కోవిడ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, యాక్టివ్ కేసులు ఇదంతా కూడా మనకి ఇక్కడ ఇక్కడ అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో అందులో మనకి ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కడంటే మనకి ఇక్కడ సో ఇది మనకి మెయిన్ అప్డేట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వైద్య ఆరోగ్య శాఖలో మనకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ యొక్క 14,200 పోస్టుల భర్తీకి అయితే ఇక్కడ ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మొన్ననే అయితే మనం ఒక వీడియో కూడా అయితే చేశాము. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 14,037 పోస్టులు భర్తీ చేయండి. మొన్ననే మనకి మొన్నో నిన్న అయితే ఒక వీడియో అయితే చేశాం మనం, ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే ఇచ్చిందని. సో అది మనకి ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశం అయితే ఇవ్వడం కూడా జరిగింది, అంటే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి మనకి ఈ యొక్క నియామక ప్రక్రియ కూడా అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజా ఆరోగ్య శాఖలో మనకి 450 ఖాళీలు ఉన్నాయి, అదే కొత్త పిహెచ్లలో 176 పిహెచ్లు రాబోతున్నాయి, వాటిలో కూడా మనకి 2,464 ఖాళీలు ఉన్నాయి మొత్తంగా. అలాగే బోధన అంటే మెడికల్ కాలేజీలలో 1,952 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీ ఉన్నాయని, వీటికి అదనంగా 2,190 ఎక్కువ అరెస్ట్ కలిపి భర్తీ చేయాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వైద్య విధాన పరిషత్తులో 5,695 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇందులో మంజూరు ఖాళీగా ఉన్నవి 2,873, మిగిలినవి కొత్తగా ప్రతిపాదించినవైతే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇందులో మీకు అర్హత తెలిసే ఉంటుంది, ఇక్కడ వైద్యులు అలాగే నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, ఫార్మసిస్టులు అలాగే క్లాస్ 4 ఉద్యోగాలు కూడా అయితే ఇక్కడ ఖాళీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అయితే రాబోతుంది. అంతవరకు ఎవరికైనా లైక్ సర్టిఫికేట్స్ లేకపోయినా రెన్యువల్ సర్టిఫికేట్స్ ఉన్నా అన్నీ కూడా అయితే అప్డేట్ చేయించుకొని పెట్టుకోండి. అలాగే వాచ్మెన్స్
ఎంఎన్ఓస్ ఎఫ్ఎన్ఓస్ ఒకవేళ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కన్నా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది కొని పెట్టుకోండి. సో కంపల్సరీ ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన యొక్క 14,200 ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి వచ్చే నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.